ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము ఈ రాశివారు ఈ ధనుసు రాశి వారికి యథార్థంగా దైవానుగ్రహంతో పనులన్నీ పూర్తి చేయగలుగుతారు. అలా వీరికి ఎందుకు ఇలాగ ఉనంటే ఆరోగ్య విషయంలో కలిసి వస్తుంది తప్పకుండా, ఇంతకు ముందు కంటే కూడా. అలాగే ఆర్థికంగా కలిసి వస్తుంది, పుణ్యక్షేత్రాలు తిరిగి రావటం అనేటువంటిది కూడా కలిసి వస్తుంది. అది వీరికి ఎంతో ప్రయోజనకరంగా యోగదాయకంగా మనశ్శాంతిగా ఉంటుంది. అలా ఏంటంటే ఈ రాశి వారికి అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది, శుభవార్తలు వినగలుగుతారు. అలా వారి పిల్లల ద్వారా కూడా శుభవార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది, వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో రాణించగలుగుతారు. వీరు అన్ని రంగాల్లో కూడా రాణించే అవకాశము ఎక్కువగా ఉంటుంది. వీరికి ఇంకా కలిసి రావడానికి వీరు ప్రతిరోజు కూడా శివుడికి అభిషేకము అనేది చేయడము తప్పనిసరి. అలాగే ప్రతిరోజు కూడా లలిత సహస్ర నామావళిని చదవడం వలన కూడా వీరికి అన్ని విధాలుగా కూడా యోగదాయకంగా ఉంటుంది. వీరు మనసులో ఏదైతే సంకల్పము అనేది అనుకుంటారో ఆ సంకల్పము అనేది తప్పనిసరిగా ఈ మాసం నెరవేరుతుంది. అలాగే కొంతమంది మరి వాహన యోగము అనేటువంటిది కూడా ఉన్నది ఈ మాసము, తీసుకోగలుగుతారు తప్పకుండా, వాహనం తీసుకోగలుగుతారు. లేదా పాత వాహనం ఉన్నది అంటే దాన్ని, ఒక కారు ఉన్నది అంటే దాన్ని మార్చి మరొక కొత్త కారు తెచ్చుకోవటము, అలాంటివి కూడా ఈ రాశి వారికి ఎక్కువగా యోగదాయకంగా ఉంది. వీరికి ఇంకా కలిసి రావాలి అనంటే ప్రతిరోజు శివుడికి అభిషేకం చేయటము, లలిత సహస్ర నామావళి చదవడము, మహాలక్ష్మాష్టకము చదవడము చెప్పదగ్గ సూచన. ఇలాంటివి ఎన్నో మరెన్నో అంశాల గురించి తెలుసుకోవాలి అంటే సీతాశర్మ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.